దాని ఉత్తానే గాలికిట్లా మాట్లాడితే ఇంతవరకు సమంజసం నీకు నీకేమన్నా తృప్తి అనిపిస్తుందా? ఈ గ్రామ పంచాయతీ సర్పంచుల్లో చాలామంది ఎక్కువ మంది పేదవాళ్ళు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేసి తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. వాళ్ళ నిధులు రిలీజ్ చేయండి. సరే, ఈ సందర్భంగా నేను ఇంకో చిన్న విషయం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, దీనికి సంబంధం లేకపోయినా. దేశంలో ఓబీసీ జనగణన జరగాలని అందరూ అడుగుతూ ఉన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ జనగణన సంబంధించి ఈ దేశ ప్రధాని పార్లమెంట్ని చేయమని చెప్పి, ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని చేయమని చెప్పి ఈ శాసనసభ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిస్తే మంచిదని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నాను. బహుశా మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు విన్నారనుకుంటున్నాను సార్. బీసీ జనగణనకు సంబంధించి తీర్మానం చేసి దానికి సంబంధించి ఏ స్టేజ్లో ఉంది, దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసిందిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే పట్టణ ప్రగతికి సంబంధించి చేయమని డిమాండ్ చేయమని చెప్తా ఉన్నాను. పట్టణ ప్రగతికి సంబంధించి అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వారి జీవన స్థితిగతులు మెరుగుపరచుకోవడానికో లేకపోతే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అర్బన్ సెంటర్స్ బాగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ సెంటర్స్కి వస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి కానీ మిగతా పట్టణాలు కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, లేకపోతే కరీంనగర్ కానీ, మహబూబ్నగర్ కానీ, మిగతా పట్టణాలు చూసుకుంటే కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సందర్భంలో దీనికి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు, ఆ ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం, నేను చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం, హైదరాబాద్ని అద్భుతంగా తయారు చేసాం, డల్లాస్ లాగా తయారు చేసాం, ప్రపంచంలో గ్లోబల్ సిటీ లాగా మార్చామని చెప్తున్నారు, కానీ వీళ్ళు ఉపాధి అవకాశాలు పనికొచ్చేటువంటి ఏం చేసింది ఏం లేదు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏం చేసినా అది కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా జరిగింది తప్ప మీరు చేసింది ఏం లేదు. కేవలం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సరే, అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఎప్పటికైనా ఆనాటి ఆయన సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు హైదరాబాద్ ఏం చేశారంటే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో క్యాండిడేట్లను పెట్టుకుందామంటే కాంగ్రెస్ వాడు గతి లేకుండా అయింది. వీళ్ళు చేస్తే కనీసము గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ లీడర్ని పెట్టుకుందామంటే గతి లేకుండా అయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో ఏం జరిగింది అనేది ప్రజలు కాదు అధ్యక్ష, ఈ దేశం ప్రపంచమంతా చూస్తుంది. కనెక్టివిటీ ఈరోజు మన కరోనా వైరస్ సందర్భంలో కూడా మీరు చూసింది. ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మాచులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక నూతనమైనటువంటి ఒరవడిలో, ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీకు ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, లింక్ రోడ్స్ కానివ్వండి, స్టీల్ బ్రిడ్జులు కానివ్వండి, రెండోది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్, 50 ఏళ్ళు పరిపాలన చేశారు. ఈరోజు వరదలు వచ్చినప్పుడు మన హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాలు ఇబ్బంది అవుతుంటే మరి గౌరవ మంత్రి గారు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ అని చెప్పి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక 36 ప్రాజెక్టులు తీసుకుంటే అధ్యక్ష, 30 ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఇంత వర్షాలు పడ్డా కానీ మొన్న పడినటువంటి వర్షాలు గతం కంటే ఎక్కువ పడ్డాయి, కానీ ఏడ కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నాయి చూసినాం అధ్యక్ష. మరి మీకు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మీరు ఎందుకు వెళ్ళలే? వెళ్ళి మీరు ప్రతిపక్ష నాయకులు, మీ పార్టీ ఉన్నది, మరి మీరంతా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి. ఈరోజు అధ్యక్ష కరెంటు విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ, అదేవిధంగా మీకు ఒకప్పుడు హైదరాబాద్ సిటీ పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష, వర్షాలు వచ్చినప్పుడు కానీ ఎండాకాలంలో పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి,
గతం లేని అధ్యక్ష ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు తాగాలంటే పొల్యూటెడ్ వాటర్ వస్తుండే అరకొర నీళ్లు. ఈరోజు అద్భుతంగా ఎక్కడన్నా నేను అడుగుతా బట్టి విక్రమార్క గారు బంజారేసిననే ఉంటారు. నీకు ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చిందా అన్న? ఓ మా ఈరోజు అధ్యక్ష ఎల్ఈడి లైట్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఈరోజు ఫుట్పాత్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి. హైదరాబాదు హైదరాబాద్ ప్రజలంతా హైదరాబాద్ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు భారతదేశం ప్రపంచం నుంచి కూడా మేము సెటిల్ అవుతాం హైదరాబాద్ అని చెప్పేసి మరి వస్తున్నటువంటి సందర్భాలని వారు మంచినీళ్ళు వస్తలేమంటే మా ఇప్పుడే మా కేటీఆర్ గారు చెప్పినారు అన్న, మీకు పాదయాత్ర చేసిన తర్వాత కొంత కన్ఫ్యూజన్లు ఉన్నారని చెప్పి. మరి మంచి మంచి ఒక్కసారి వదినకన్నా ఫోన్ చేసి అడగన్నా నీళ్ళు ఉన్నాయా లేదా. ఎందుకు నేనేమంటే మీరు ఒక బాధ్యత గల వ్యక్తి, సీనియర్ శాసనసభ్యులు, మీరు అనేకమైనటువంటి పదవులు అలంకరించినటువంటి వ్యక్తులు, ఈరోజు రేపేమో జరగాలని ఇప్పటి నుంచే పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు, లేకపోతే మీరు మహాపాదయాత్ర చేసినటువంటి వ్యక్తులు, మీరు ఈ విధంగా అన్ని పాసింగ్ రిమార్క్స్. ఇప్పుడు అక్కడ జైపాల్ యాదవ్ గారి కాన్సెన్స్ గురించి చెప్పిర్రు, ఇక్కడ రసమయ్య గారి గురించి చెప్పిండ్రు. నేనేమంటానా, మీరు చెప్పండి, ప్రతిపక్షం బాధ్యతనే మీ బాధ్యత కానీ చెప్పాలి. కానీ మీరు చెప్పేది ఏంటంటే నిజాలు చెప్తే కనీసం వినేవాళ్ళన్న అప్రిషియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ గురించి అధ్యక్ష మనం కాదు, ఈరోజు దేశ విదేశాల నుంచి కానీ చాలామంది అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియాలో మీరు చూస్తుండ్రు. ఈరోజు ఎందుకు అధ్యక్ష నేను అడుగుతా, 9.5 సంవత్సరాలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పరిపాలన జరుగుతుంటే 9.5 నెలల ఏం ధర్నాలు చేశారు మీరు చెప్పండి? హైదరాబాద్ సిటీ గురించి ఏం చేయగలిగిందో చెప్పండి. ఏం ధర్నాలు చేసినారు, ఎక్కడ హై స్టేషన్స్ చేసిర్రు చెప్పగలుగుతారా? ఎక్కడన్నా చెప్పగలుగుతారా? సమస్యలు ఉంటాయి కదా అధ్యక్ష మాట్లాడడానికి. ఈరోజు విస్తారంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరుగుతూ కూడా వారికి కూడా మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చి అద్భుతాలు చేసినటువంటిది అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనిషి చివరి మజిలి వరకు, అంటే అసలు వైకుంఠ ధామాల గురించి ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచన చేసిన చరిత్ర ఈ రాష్ట్రం కాదు అధ్యక్ష, దేశం ఎక్కడన్నానుందా? 50 ఏళ్ళు పరిపాలన చేశారు మీరు, మాట్లాడితే అన్ని అబద్ధాలేనా? మళ్ళా బీసీ గణం గురించి మాట్లాడతారు, మేము లేమా మాట్లాడినకీడా? రెండోది నేను ఒకటే, నేను బట్టి విక్రమార్క గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి అట్టడుగున బడుగు బల, మీరు వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఒప్పుకుంటా కానీ ఈ అట్టడుగున పేద బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గురించి దయచేసి మీ పార్టీ మాట్లాడకండి సార్. మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి కానీ మీ పార్టీ మాట్లాడదు. మోసం చేసి మమ్మల్ని అడుక్కునే వాళ్ళని చేసిందే మీరు కదా సార్. ఇప్పుడిప్పుడే తెలివి వచ్చి మేము ముందుకు వస్తున్నాం కదా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఇంత అద్భుతంగా డెవలప్మెంట్ కాకపోతే కోకాపేటలో 100 కోట్లు ఎక్కడం ఎట్లుంటుంది సార్ చెప్పండి? అమెరికాతో పోటీ పడే స్థాయికి వచ్చింది సార్ హైదరాబాద్. మీరు మంచినీళ్ళు వస్తలేవు అని చెప్తే నేను రేపు పొద్దున్నే అధికారులను మీటింగ్ పంపిస్తా. ఆ రోజు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిండ్రంటే నేను హైదరాబాద్ అంతా తీసుకపోతే నా పక్కనే నిలబడ్డాడు, బిల్డింగ్ వెనక కనిపిస్తుంది అధ్యక్ష. నా ఇంజనీర్ రేడు, ఇంజనీర్ వచ్చినాక మాట్లాడుతూ అంటాడు, ఏం చెప్పాలి సార్? బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, 100,000 ఇళ్ళు హైదరాబాద్ సిటీలో కట్టినామని చెప్పి ధైర్యంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఇచ్చినామని చెప్పి అక్కడ రాజాసింగ్ గారు ఉన్నారు, ఇక్కడనే గోషామైల్ కాన్స్టిట్యున్సీలో కార్వాన్ల జియాగూడలో కానీ గోషామైల్లో గోడెక్క కబర్ల కానివ్వండి కట్టినమండి. ఎందుకు సార్? మీ గాంధీ భవన్ ఎదురుగానే కట్టినాం, మీ గాంధీ భవన్ ఎదురుగానే కట్టినాం. ఇట్లా 100,000 ఇళ్ళు హైదరాబాద్ సిటీలో కట్టినామంటే పేదోళ్ళు బాగుపడితే మాత్రం మీకు ఇష్టం ఎందుకు ఉండదు సార్? ఎందుకు ఇష్టం ఉండదు? పేదవాళ్ళు బాగుపడితే మీకు ఎందుకు ఇష్టం ఉండదు? ఈ కట్టిన అంత పేద బడుకు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి. కానీ మీరు హైదరాబాద్ అభివృద్ధి జరగలేదంటే మీరు హైదరాబాద్లో నివాసం పెట్టుకొని మీరు హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదంటే మరి ఏం చేయాలి అధ్యక్ష? ఓ రాయి తీసుకొని నెత్తాన బలగొట్టుకోవాలన్నా నాకు అర్థమవుతలేదు.
भट्टी गारु सर श्रीनिवास यादव गारु सर सीनियर मंत्री गारु वारंटे गौरव कूडा उंदी नाकु हैदराबाद नगर अभिवृद्धि मी वल्ल जरगलेदु मा वल्ल जरिगिंदनि चेप्पा हैदराबाद अभिवृद्धि जरगलेदनि चेप्पला नेनु एप्पुडु कूडा चेप्ता उन्नानु अट्लागे इल्ल गुरिंचि మీరు సభలో 2 లక్షల ఇల్లు అంటే పదాన్ని అమ్మటి వస్తే నాకు చూపించింది 30 వేల ఇల్లే 1 లక్ష చూపిలా 2 లక్షలు కూడా చూపించలేదు దయచేసి అట్లాగే అధ్యక్ష ఇక నీళ్ళ గురించి చెప్పారు ఇప్పుడే నాకు మంచి నీళ్ళ గురించి నేను రోజు కూడా ఒక ట్యాంకర్ తెప్పిస్తాను డబుల్ కట్టి మీరు కావాలంటే హెచ్ఎండి ఎవరు అది కూడా వాటర్ వర్క్స్ దగ్గర నుంచి సెకండ్ సార్ సార్ ఇప్పుడు పెద్దలు బట్టి విక్రమార్క గారు నేను తీసుకెళ్ళిన అధ్యక్ష తీసుకెళ్లి చూపించినప్పుడు వారే చెప్పారు ఇప్పుడు నేను 30 వేల చూసినా 1 లక్ష చూడలేదని ఆ 30 వేలు చూసిన తర్వాత ఏమైంది అధ్యక్ష వారి ప్రవర్తన బాగాలేదు అక్కడ అన్న ఎట్లున్నాయి అన్న అంటే నేను ఇంజనీర్లను తీసుకురాలే ఇంజనీర్లను తీసుకొని వస్తా అంటే నేను దండం పెట్టి చెప్పిన ఇక నువ్వు అవసరం లేదన్న అని చెప్పి చెప్పిన అధ్యక్ష ఆయన కొల్లూరుకి ఇట్లా వచ్చినుంటే ఆయన ఆ షాక్లకి బయటకు కూడా రాకపోతుండే అధ్యక్ష 17 వేలు ఎన్ని ఉన్నాయి ఒక్కటే దగ్గర కాబట్టి కనిపిస్తున్న బిల్డింగ్లంతా మీకు ఆ ఫోటోలు వీడియోస్ మీరు కూడా టీవీలో చూసిరు అధ్యక్ష అంత అద్భుతంగా కనిపిస్తుంటే లోపటనేమో నాతో బాగుందని చెప్పిండు టీవీలో వాళ్ళ దగ్గరనేమో వేరే విధంగా మాట్లాడుతారు ఓకే ఇక నేను ఆ సబ్జెక్ట్ ఓవర్ చేస్తున్నా ఓకే బట్టి గారు సార్ ఐ డోంట్ అగ్రీ దిస్ ప్లీజ్ మంత్రి గారి మీద గౌరవం ఉంది కానీ ఇలా పూర్తిగా అవాస్తవాలు చెప్పకూడదు సభకి ఐఎమ్ సారీ నేను ఎప్పుడు మీరు చెప్పిన 2 లక్షల ఇల్లు చూపిస్తా అంటే వచ్చా మేమటి 2 లక్షలు చూపించరా మీరు ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ నేను హౌస్ వార్ రికార్డ్ చేద్దాం అప్పుడు ఆ రోజు మీరు చెప్పింది 2 లక్షలు అన్నారు నేను వచ్చా చూపించలేదు 1 లక్ష కూడా చూపించలేదు నో నో దట్స్ నాట్ కరెక్ట్ అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏదో మీరు మైక్ ఇస్తే వారు అట్లా చెప్పలేదు నేనేం చెప్తా ఉన్నానంటే హైదరాబాద్ పట్టణ ప్రగతి సంబంధించి ప్లానింగ్ అంతా కూడా ఆనాటి ప్రభుత్వాల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి తప్ప ప్రత్యేకంగా ఈరోజు మీకు హైదరాబాద్లో కొద్దిగా వర్షం పడింది నిన్న మొన్న ఎవరు చూసినా ట్రాఫిక్ ఆగిపోయింది ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉందండి అధ్యక్ష ఏ కాలనీస్లో బాగా ఉంది ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ బాగున్నాయి ఎస్ మన దగ్గర హైటెక్ సిటీ దగ్గర లేకపోతే ఫైనాన్షియల్ సిటీ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర లేకపోతే బంజారాయల్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ అంటే అది ఒక్కటే కాదు కదా మిగతా ప్రాంతాల్లో ఎక్కడున్నాయి ఏ కాలేజీలో ఉన్నాయి ఓల్డ్ సిటీలో ఎక్కడుంది కొద్ది వర్షం పడగానే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ గంటలు తరబడి పూర్తిగా అయిపోయింది కదా పట్టణ ప్రగతి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లాగే ఉపాధి అవకాశాలు కూడా బాగా దొరికేటట్టుగా చేసుకునేటువంటి కార్యక్రమాలు ఈ నగరంలో జరగాలని చెప్తా ఉన్నాను ఆ జరిగే క్రమంలో వాటిలో నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు మంత్రి గారు మాట్లాడుతూ అభివృద్ధి జరగలేదన్నాను అభివృద్ధి జరగలేదన్నలే నేను అభివృద్ధి మా వల్ల జరిగింది ఆ ఉపాధి అవకాశాలు మేము క్రియేట్ చేసాం ఉదాహరణ బిహెచ్ఎల్ కానీ ఈసీఎల్ కానీ బీడీఎల్ కానీ డిఆర్డిఓ కానీ ఎస్సీఓ కానీ ఐక్సాట్ కానీ ఐఐటి కానీ IIIT కానీ హైటెక్ సిటీ కానీ ఫైనాన్షియల్ సిటీ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ మెట్రో రైల్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ మేము డిజైన్ చేయటం వల్లే చాలామంది ఇక్కడికి వచ్చి బతుకటానికి కావాల్సిన వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఉపాధి అవకాశాలన్నీ దొరికినాయి అటువంటి మీరు ఏమైనా చేయాలి కదా ఏదో 4 ఫ్లైఓవర్లు ఏదో ఆ దుర్గం చెరువు దగ్గర ఒకటి హ్యాంగింగ్ గార్డెన్ హ్యాంగింగ్ ఫ్లైఓవర్ ఒకటి కట్టేసి దాంతోనే మొత్తం మేము అద్భుతం చేసేసాం గ్లోబల్ సిటీ మీ వల్ల కాలా గ్లోబల్ సిటీ మా వల్ల అయింది ఇది నేను చెప్పగలుగుతుంది ఎట్లా ఆ అయ్యే క్రమంలో అమ్మా ఎస్ అట్లాగే మేము చేసిన వాటిని ఆ చేసిన ద్వారా వచ్చేటువంటి అభివృద్ధితో రేట్లు హైదరాబాద్ నగరానికి విలువ పెరిగితే మీరు అమ్మకారి పెట్టుకున్నారు వాళ్ళకు వారు చెప్పారు 100 కోట్లు వచ్చిన ఎకరం అంటే 100 కోట్లు ఎకరానికి ఎట్లా వస్తున్నాయి ఆక్షన్ పెడితే గతంలో మేము చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయటం వల్ల ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కంపెనీస్ అనేక ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఉపాధి అవకాశాలు దొరకటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూములకు విలువ వచ్చి మీరు ఆక్షన్ పెడితే పెరుగుతూ ఉంది అంతేగాని మీ వాళ్ళ పెరగట్లేదు అయ్యి మేము చేసిన అభివృద్ధి అమ్మకాన్ని పెడతారు చివరికి ఓఆర్ఆర్ ఏం చేస్తున్నారండి
ఓ ఔటర్ రింగ్ రోడ్డు మేము కట్టాము, మీరేం చేస్తున్నారు? ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకాన్ని పెట్టారు. ఎట్లా పెడతారండి? 30 సంవత్సరాలకి లీజ్కి ఇవ్వాలని చెప్పేసి మీరు ఆలోచన చేసి ఇస్తున్నటువంటి క్రమంలో దాని మీద పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో ఆలోచన దుమారం కూడా లేగింది. దానికి సంబంధించిన సమాచారం ఇస్తున్నారా? మీరు అగ్రిమెంట్ చేసింది ఎంత అధ్యక్ష? 7,388 కోట్లకి ఐఆర్బి ఇన్ఫ్రా అనే ఒక కంపెనీకి 30 సంవత్సరాలకి ఔటర్ రింగ్ రోడ్డు ప్రజలకు ఉపయోగపడాలని మేము కట్టాం. దాన్ని మీరు ప్రైవేట్ కంపెనీకి ఇంటర్నేషనల్ గ్లోబల్ టెండర్స్ అని పిలిచి వాళ్ళకు ఒప్పచెప్పారు. 7,385 కోట్లకి 30 సంవత్సరాలకు అది కూడా. ఆ 30 సంవత్సరాలకు వచ్చే ఆదాయాన్ని మీరు ఒకసారి మొత్తం మీరు ఇప్పుడు తీసుకొని రేపొద్దున 4 నెలల తర్వాత మేమే వస్తాం మళ్ళీ అధికారంలోకి. ఆ పనులన్నీ ఇప్పుడు మీరు తీసుకొని పాలన చేస్తా అంటే మరి రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఏం చేయాలి అధ్యక్ష? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పన్నులు వసూలు చేస్తాం అధ్యక్ష, పన్నులు వసూలు చేసి బడ్జెట్ పెడతాం. 30 సంవత్సరాలకు వచ్చే పన్నులు అన్నింటినీ ఇప్పుడే ఆక్షన్ పెట్టేదో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసి ఆ డబ్బులన్నీ మీరు తీసుకొని ముందుకు పోతాడు. మా వచ్చే ప్రభుత్వాలు ఏం చేయాలి అధ్యక్ష? ఇది ఎక్కడ చేయాలి? అది చేయకూడదు కదా. మీరు కాదు మేము కదా ఉండేది, తప్పది. ఎవరైనా ఆక్షన్ చేయకూడదు. ఉదాహరణకి అధ్యక్ష మీరు ఆ పెరిగేది కూడా ప్రతి సంవత్సరానికి పెరుగుతుంది అధ్యక్ష. 2016-17లో దాని ఆదాయం 123.53 కోట్లు ఉంది. 2017-18లో 202 కోట్లు ఉన్నాయి. అంటే 63% హైక్ పెరిగింది. అట్లాగే 2018-19లో 304 కోట్లు వచ్చింది, 68% హైక్ పెరిగింది. 2021-22లో 421 క్రోర్స్ వచ్చింది. 22-23లో 28% పెరిగింది, 542 కోట్ల ఆదాయంతో. అంటే అన్న యావరేజ్ 15%. సరే, మధ్యలో కరోనా వల్ల ఒక సంవత్సరం 2 సంవత్సరాలు రాలేదు ఆదాయం, కానీ మిగతా సమయాలన్నింటిలో కూడా ఒకసారి 65, ఒకసారి 68, ఆ తర్వాత 28% వచ్చింది. అన్న యావరేజ్ మనం 15% పెంచుకుంటూ పోయినా కానీ దాదాపు 30 సంవత్సరాలకి సార్, ఇప్పుడే మొదలుపెట్టాను సార్ పట్టణ ప్రగతి 220 అండి. మొత్తం మాట్లాడినంతా వాళ్లే కదా సార్. అది ఏం దారి సార్? మొత్తం 100 మంది లేచారు ఒకటే సారి సార్. కనిష్టంగా 15% పెరిగినా 2.7 లక్షల కోట్ల ఆదాయంగా వచ్చేటువంటి ఈ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ని కేవలం 7,385 కోట్లకి మీరు ఈ రకంగా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజల ఆస్తులు ఇది, మనం సృష్టించింది. దీనిపైన తప్పనిసరిగా సమగ్రమైనటువంటి సమాచారం సభకి ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా వారి ద్వారా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఈ ఐఆర్బి ఇన్ఫ్రా ఇది చాలామంది నేను పత్రికల్లో చదివాను, చాలా చోట్ల ఈ కంపెనీ గురించి చదివాను అధ్యక్ష మనం. సరే, ఈ కంపెనీ మీరు దానికి అవార్డు ఇచ్చారు, లెటర్ ఆఫ్ అవార్డు 27 ఏప్రిల్ 2023 నాడు ఇచ్చారు. వీళ్ళు తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఇంకోటి ఏదో స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి మేము ఏర్పాటు చేసుకుంటాం అన్నట్టుగా ఐఆర్బి గోల్కొండ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవి ఇన్కార్పొరేట్ చేస్తూ 40 మినిట్స్ అయింది సార్. 40 మినిట్స్లో నేను మాట్లాడింది 4 మినిట్స్ సార్. మిగతా వాళ్ళే మాట్లాడారు సార్, 36 మినిట్స్ వాళ్ళే మాట్లాడు సార్. కంక్లూడ్ చేయండి. ఈ ఐఆర్బి కంపెనీకి ఔటర్ రింగ్ రోడ్ని ఈ రకంగా దారాదత్తం చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. వ్యతిరేకించడమే కాకుండా మీ ద్వారా ప్రభుత్వానికి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, దీన్ని విత్డ్రా చేసుకోండి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు అనేది హైదరాబాద్కి మణిహారం లాంటిది. దీని ద్వారానే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ ఉంది. దీని చుట్టూ రేపొద్దున పెద్ద పెద్దన అనేక పరిశ్రమలు వస్తాయి, హైటెక్ సంబంధించిన అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వస్తాయి, లేకపోతే కాలనీస్ వస్తాయి, రకరకాల ఉపాధి అవకాశాలు దొరికేవన్నీ వస్తాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వానికే ఉంచుకుంటూ ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉంచుకోవాలి తప్ప ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయొద్దని చెప్పి మాత్రం నేను మీ ద్వారా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను.
అధ్యక్ష, ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన తర్వాత ఇంకో సమాచారం కూడా వచ్చింది నాకు. ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ టు కరెక్ట్ మీ ఆల్సో. ఐఆర్బి ఇన్ఫ్రా అగ్రిమెంట్ చేసినప్పుడు 30 డేస్లో 20% పేమెంట్ ఏదో చేయాలని చెప్తా ఉన్నారు. 120 డేస్లో టోటల్ అమౌంట్ పే చేయాలంటున్నారు. ఇవన్నీ ఈ అగ్రిమెంట్లు కానీ ఈ కంపెనీ కానీ అంతా కూడా డోల్డ్రమ్స్లో ఉన్నటువంటి కంపెనీ. దీనికి అటువంటి కంపెనీకి అప్పచెప్పి రాష్ట్ర ఆదాయం నష్టపోయేటట్టుగా చేయొద్దని చెప్పి మీ ద్వారా వారిని నేను కోరుతూ దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా కూడా నేను పక్కాగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇతర నగరాలకి పట్టణ ప్రగతికి సంబంధించి చాలా చోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి నేను మంత్రి గారు చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ కూడా చేశాను. చివరికి మాదిర మున్సిపాలిటీ సంబంధించి కూడా రిక్వెస్ట్ చేశాను, సభలో చేశాను, వారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చాను నేను పోయినసారి సభా సమావేశాలు జరిగేటప్పుడు. దాన్ని కూడా కన్సిడర్ చేసి పట్టణ ప్రగతిని సీరియస్గా ఉంటే ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయవలసిందిగా కోరుతూ, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టాన్ని కూడా అప్డేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కొత్తగా ఇది టెక్నాలజీ వచ్చిందట, స్ట్రెంచ్లెస్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదో చేయటానికి. అది ఏమైనా ఉపయోగపడితే ఎక్కడా రోడ్లు పగల కొట్టకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఒకసారి ఢిల్లీలో చేశారట, మరి అది టెక్నికల్గా సౌండ్ సిస్టమో కాదో ఒకసారి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసి పనికొస్తుందంటే ఆ రకంగా చేస్తే ఇటువంటి చిన్న చిన్న వర్షాలు పడ్డప్పుడు కూడా ఎస్ ఈ మొత్తం వాటర్ లాగింగ్ జరగకుండా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా వారికి చెప్తూ, పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ఇవన్నీ కూడా పేరుకే గొప్పగా ఉన్నాయి కానీ నిధులు కేటాయింపులో చాలా తక్కువగా ఉంది. దయచేసి నిధులు కేటాయించండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, చేసి ఆ పట్టణాల్లో జీవన ఉపాధి